ఏ శిరాది, మనం చాలా గొప్ప ప్లేస్లో ఉన్నాం. జావట్ ఈ ప్లేస్ పేరు, ఈ స్థలం పేరు. బృందావన్ నుంచి 12 గంటల పైన పట్టిందిగా, ఒక 40 కిలోమీటర్ల పైన ఉండొచ్చు. ఈ రాధారాణి వాళ్ళ అత్తగారి ఇల్లు. ఎన్నో లీలలో అవన్నీ మన హృదయం శుద్ధిగా ఉంటే అర్థమవుతాయి. భక్తిరసాను సింధు, విదగ్ధ మాధము, లలిత మాధవము, ఇలా ఎన్నో గ్రంథాలు చదవాలి, హృదయం పెట్టి వినాలి. రాధారాణి యొక్క అత్తగారిల్లు ఇది, జావట్ అనే ఊరు. ఇక్కడ నేను కూడా మొదటిసారి వచ్చాను. మహారాజు పుణ్యవాణి, రండి కొండ ఎక్కుతూ మాట్లాడుతాను. చాలామందికి రాధారాణి, రాధాకృష్ణులు అంటే అర్థం ఏంటి? రాధకి కృష్ణుని పెళ్ళి అవ్వలేదు కదా, ఇలాంటివేవో మాట్లాడుతుంటారు. మెయిన్ డోర్ ఇలా పాడైపోయింది, మెయిన్ డోర్ ఇది. కానీ వాస్తవం ఏమిటంటే, రాధారాణి అంటే కృష్ణు యొక్క హృదయమే, కృష్ణు యొక్క హృదయం. ఆ హృదయంలో ఉండే ఆనందాన్ని ఒక రూపం చేస్తే రాధారాణి. మనందరిలో కూడా ఆనందం ఉంటుంది కాబట్టి స్వల్పంగా ఉంటుంది, కానీ కృష్ణ ఆనందం అన్లిమిటెడ్ కదా. ఆనందం ఆహ్లాదిని శక్తి అంటారు. కొన్ని గోడ మీద ఏం రాసింది చూపిస్తుంది, గోడ మీద ఏం రాసింది? శ్రీరాధ. ఎంత పెద్ద చూడండి, వంట చేస్తాను. తలసుకోట, తులసుకోటల విషయంలో మాత్రం ఒరిస్సా వాళ్ళకి దండం పెట్టాలి. చిన్న ఇల్లు కూడా, చిన్న ఇల్లు కూడా పెద్ద తులసుకోట భక్తి. వాళ్ళెంత చిన్న షెడ్లో ఉన్నా తులసమ్మను పెట్టుకుంటారు. మన ఆంధ్ర తెలంగాణలోనే బాగా దిగజారిపోయారు తప్ప మిగిలిన దేశంలో హిందువులు చాలా బాగున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మా ఇంట్లో తులసుకోట ఉంది, రోజు కనీసం అగరబత్తి వెలిగిస్తామన్న పుణ్యాత్ములు కామెంట్ పెట్టండి, సంతోషిస్తాం. దర్శనం చేసుకున్నా రండి. ఎవరు తీసి బంద్ చే